वर्तन बाबू चड़ा बाबू ये ला उन्नर नन्ना ये ला उन्नर डो प्रत्येक उन्नर डो असल इन्त मंच वड़ेला ये ला ये वानो निसंग ना कुछ चाला हैप्पी का उन्ते ये तन पेरु त्रिपाठी सर फोटो वेन काले ये तन फोन नंबर उन्दे त्रिपाठी रावगार की कुड़िबुजों नम्मीन बंटु ओ त्रिपाठी फैमिली बैकग्राउंड नेंटी ఒక కూతురు ఉంది సర్ ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాను నేను ఏం చేసినా ధ్రువాసారికి తెలిసిపోతుంది సర్ ఈ పాటికే ఎంక్వైరీ మొదలు పెట్టేసి ఉంటాడు అందుకే నేను పొద్దునే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను సార్ తనకి దొరకకూడదని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అది తెలివి నా కొడుకు తనకు తెలిస్తే ఇక్కడికి రావడం కుదరకపోతే ఎలా సరే నేను చూసుకుంటా కానీ నీకు ఏదైనా తెలిస్తే మాత్రం వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి అలాగే సార్ నేను బయలుదేరుతాను మంచిది ఆసకి ఎవర్ లేరు కదా తిని దూరంగా ఉంటున్నట్టుంది అయినా అవన్నీ నాకు తెలియదు నువ్వు ఇంటికి వస్తున్నావా లేదా ఇంటికే బయలుదేరుతున్నానమ్మా కానీ దారిలో చిన్న పడ ఉంది అది చూసుకొని వచ్చేస్తాను సరేనా అదేం కుదరదు 10 10 నిమిషాల్లో నువ్వు ఇంట్లో ఉండాలి అంతే పడుందని చెప్పాను కదా అర్థం కావట్లేదా
రేఖా ఎందుకు డాడీ ఈ మధ్య ప్రతి దానికి కోపపడుతున్నారు ఈ రోజు ఫాదర్స్ డే మీకు విషెస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను తెలుసా కావేరి పృథ్వీ ఆల్రెడీ అంకుల్ కి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చేశారు నేను అన్నయ్యలే నీకు ఇంకా ఇవ్వలేదు సరే నేను వస్తున్నాను ఫాదర్స్ డే మదర్స్ డే దయ్యాలడే నా పొందడే వేరే పని పడలేదు వీళ్ళకి ఒక పక్క నేను ఊపిరిపోయే టెన్షన్ ఉంటే డాడీ డాడీ అంటూ సావగొడుతున్నారు పండగ మారునా దూరం అనుకున్నది చెంతకు చేరునా దండా కోరు వీరి పేరే మిమ్మల్ని చూడాలని వచ్చాను నన్ను లోపలికి రానివ్వండి నాన్న ప్లీజ్ నీకు దండం పెడతాను నాన్న అన్నయ్య కావేరి ప్రశాంతి ఎంత లక్కీయో కదా ప్రశాంతి సంగతి నాకు తెలియదు కానీ కావేరి మాత్రం చాలా లక్కీ ఆ అదే ఈ హీరోని పెళ్లి చేసుకుంటుంది కదా అబ్బో చాలే అది కాదన్నయ్య సరే ఏంటో చెప్పు కావేరి ప్రశాంతి దివ్య అంటే వాళ్ళ నానమ్మ లేదు లలితమ్మ గారు ఆవిడ సారస్ కట్టుకుంటున్నారంట పెళ్లిలో అంతే కదన్నయ్య పెళ్లికి వాళ్ళిద్దరికి దివ్య ఆంటీ తన పెళ్లికి పెట్టిన నగలన్నీ ఇస్తుందట సెంటిమెంట్ అయ్యుంటుంది ఎంత అదృష్టమో కదన్నయ్య అలా తరతరాలుగా దాచిన చీరలు నగలు ఈ జనరేషన్ వాళ్ళు పెట్టుకోవడం పెట్టుకునే వాళ్ళది అదృష్టం వాటిని జాగ్రత్త చేసిన వాళ్ళది గొప్పతనం స్వప్న నానమ్మే అవన్నీ భద్రపరిచిందంట డాడీ మమ్మీ నగలు గాని చీరలు గాని నువ్వేమైనా దాచుంచావా రేఖ ముందు డాడీకి విషెస్ చెప్పు
Father's Day, Dad. Happy Father's Day, Dad. Thank you. Thank you very much. Aniya, phone edi. Selfie, selfie. తెలుసో తెలియకు నితిన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు నచ్చలేదు, తప్పు చేశానన్నారు. అందరూ కలిసి నన్ను చీకొట్టారు, వెలివేశారు. నా దురదృష్టం, నితిన్తో మూడు నాళ్ళు ముచ్చటే అయ్యింది. కానీ ఇప్పుడు అలా కాదు నాన్న. భాను చాలా మంచివాడు. నాకన్ని విధాలా అండగా ఉంటున్నాడు. భానుకి నా మీద కన్నా నా బిడ్డ మీద ప్రేమ ఎక్కువ నాన్న. బాబుని కన్నా తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు నాన్న. నాకు ఆ నమ్మకం ఉంది. ఆశా, నన్ను మరీ అంత గొప్పవాణి చేయొద్దు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను వెళ్ళి బయట వెయిట్ చేస్తాను, నువ్వు అంకుల్తో మాట్లాడు. మాట్లాడరేంటి నాన్న? ఇంకా నా మీద కోపం తగ్గట్లేదా? ఇంకా నన్ను క్షమించాలనిపించట్లేదా? ఎన్నాళ్ళుగా మీకు అమ్మకి దూరంగా ఉన్నాను. ఇక నా వల్ల కావట్లేదు నాన్న. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేసే ఉంటారు కదా, మిమ్మల్ని మీరు క్షమించుకుని ఉంటారుగా. కానీ నా విషయంలో ఎందుకు నాన్న ఇంత కఠినంగా ఉంటున్నారు? నాతో ఫోన్లో మాట్లాడడానికి కూడా ఒప్పుకోవట్లేదు. చాలా బాధగా ఉంది నాన్న. నేను చేసింది మీ దృష్టిలో తప్పే కావచ్చు, కానీ క్షమించరానంత నేరం నేనేం చెయ్యలేదు నాన్న. ఏం తంట తెచ్చిపెట్టావు డాడీ? ఇది ఇక్కడ పేజీలు పేజీలు డైలాగ్స్ చెప్తుంది. ఈ టైంలో భాను అన్నయ్య కూడా ఉంటే బాగుండేది. వస్తాళ్లే, వచ్చాక డాడీకి విషయం చెప్తాడు. డాడీ, మీరు చెప్పండి, అసలు మమ్మీ నగలు ఏమీ లేవా? లేవమ్మా. లేకుండా ఎలా ఉంటాయి? లాకర్లో ఉండే ఉంటాయి. తెప్పించండి డాడీ. ఆశ కావేరులతో నేను షేర్ చేసుకుంటాను. అవి నీకోసం తల్లి. లేదు, మేము ముగ్గురం పెట్టుకుంటాం. లాకర్ నుంచి తీసుకురండి ప్లీజ్. వద్దు, నేను కూడా వస్తాను. సరే, వెళ్దాంలే. ఇప్పుడే వెళ్దాం డాడీ. తల్లి, కొంచెం పనులు ఉన్నాయిరా, రేపు వెళ్దాం. అది కాదు డాడీ. ఒక్క నిమిషం.
ఏం రెడ్డి, ఎన్నిసార్లు ఫోన్ చేశా నీకు? స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నా? సారీ సార్, నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటానా? ఫోన్కి ఏదో మాయరోగం వచ్చింది సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంతేకాదు సార్, రాత్రంతా ఒకటే జ్వరం, ఇప్పుడే లేచాను. ఫోన్ మార్చాను, వెంటనే మీకు ఫోన్ చేస్తున్నాను. సరే సరే, వెంటనే రా, నువ్వు అర్జెంటుగా పూణే వెళ్ళాలి. పూణేనా? ఏంటి సార్ సడన్గా? పనుంది రెడ్డి, నువ్వు ఒక్కడే కొంతకాలం ఉండాలి. ఏంటి, మాట్లాడవే? అలాగే సార్, ఇప్పుడే వస్తాను. వెంటనే ఈ విషయం పాండు సార్కి చెప్పాలి. ప్లీజ్ నాన్న, మీరు కాదంటే నేను అన్యాయం అయిపోతాను. అంకల్, మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఆశకి పరిస్థితి రావడానికి కారణం నేను. నా వల్ల చాలా తప్పులు జరిగాయి, అవన్నీ దిద్దుకునే ప్రయత్నంలో భాగమే ఆశని పెళ్లి చేసుకోబోతున్నాను. నా వల్ల ఆశకు చెడు జరిగింది, నా వల్లే ఆశకి మంచి జరగాలి. మీరు ఆశను చేరదయ్యాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. మీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి, మా డాడీని తీసుకొని వస్తాను. మా డాడీ మాటలు వింటేనైనా ఆశ జీవితం ఎంత బాగుండబోతుందో మీకు అర్థమవుతుంది. వద్దు బాబు, మీ ఇద్దరి పెళ్ళికి నేనే ఆశ వాళ్ళ అమ్మని తీసుకొస్తాను. నాన్నా? అవును తల్లి, ఏం పాపం చేశాను, ఎవరు ఉసిరు పోసుకున్నానో కానీ నిన్ను దూరం చేసుకున్నాను, మీ అమ్మని కూడా దూరం చేసుకున్నాను. నాన్నా, బాబు బాను, చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే మనిషి అవుతాడు, లేదా మృగంగానే మిగిలిపోతాడు. నువ్వు మారి నా బిడ్డకు జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి బాబు. కలకాలం చల్లగా ఉండండి. అమ్మని చూడాలనుంది నాన్న. మీ అమ్మ ఊళ్ళోనే ఉంటుందమ్మా, నేను వెళుతున్నాను. మీ అమ్మతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇన్ని రోజులు ఏం జరిగినా నీకోసమైనా నాతో రమ్మని అడుగుతాను, వస్తుందనే నమ్మకం నాకుంది. ఇంకే, పెళ్ళయ్యేదాకా ఎవరూ లేనట్టు హోంలో ఉండడం ఎందుకు ఆశా? ఎక్కడే ఉండు. వద్దు బాబు, నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండడం లేదు, వేరే ఊరు వెళుతున్నాను. నేను మీ ఆంటీని తీసుకుని వస్తాను. ఇక్కడ నుండైనా మీతో ఉండొచ్చని ఆశపడ్డాను నాన్న. మీ అమ్మ రాగానే ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ మేమెక్కడుంటామో చెబుతామమ్మా. లేట్ అయిపోయింది అంకుల్, మేము బయలుదేరుతాం.
మంచిది బాబు. వస్తా నాన్న. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ద్రువ ఉన్నట్టుండి నన్ను పూణే వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నాడు. పెళ్లి పనులు ఉన్నాయి కదా అంటే అవసరం లేదు, ముందు నువ్వు పూణే వెళ్ళు అని హడావుడి పెట్టేస్తున్నాడు.